హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ డ్రీమ్ ఎడ్యుకేషన్ ఇన్ టుడేస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ టాపిక్ ఈజ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగ్జిన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగ్జిన్స్ పైన ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి వాటి ఆన్సర్స్ చూద్దాం ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఒకవేళ మీరు మన ఛానల్లోకి రావడం కనుక ఫస్ట్ టైం అన్నట్లయితే లైక్ చేయండి వీడియోని వీడియో ఎందువరకు చూడండి షేర్ చేయండి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీజాన్ మీజాన్ ఈజీ మీజాన్ అనేది ఏంటి అని అడుగుతున్నారు మీజాన్ అనేది ఏంటి ఆప్షన్ ఏ ఉర్దూ ఫిలిం ఆప్షన్ బి న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆప్షన్ సి హిస్టారికల్ మానుమెంట్ ఆఫ్ ఎయిటీన్త్ సెంచరీ ఆప్షన్ డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ కాకతీయ పీరియడ్ ఓకే మీజాన్ అనేది ఏంటి అంటే న్యూస్ పేపర్ అండి న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ మీజాన్ అనే పేపర్ ఏంటి అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో త్రీ లాంగ్వేజెస్లలో పబ్లిష్ అయినటువంటి పేపర్ అండి సో ఆప్షన్ వచ్చేసి న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే దెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ తెలంగాణ వర్షన్ ఆఫ్ మీజాన్ న్యూస్ పేపర్ ఇందాక చెప్పాను కదా మీజాన్ అనేది త్రీ లాంగ్వేజెస్లలో పబ్లిష్ అయినటువంటి న్యూస్ పేపర్ తెలంగాణలో హైదరాబాద్ నుంచి పబ్లిష్ అయినటువంటి న్యూస్ పేపర్ అండి ఓకే దీనికి ఎవరు ఎడిటర్ అనేసి అడుగుతున్నారు హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ తెలంగాణ వర్షన్ ఆఫ్ మీజాన్ న్యూస్ పేపర్ ఆప్షన్ ఏ మాదిరాజు కోటేశ్వరరావు ఆప్షన్ బి దాశరథి రంగాచార్య ఆప్షన్ సి దేవులపల్లి రామానుజరావు ఆప్షన్ డి అడవి బాపురాజు ఆన్సర్ వచ్చేసి అడవి బాపి రాజు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హూ వాజ్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ స్టార్టెడ్ ఇన్ సికింద్రాబాద్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ బై అబ్దుల్ కదీర్ అబ్దుల్ కదీర్ చేత స్టార్ట్ చేయబడినటువంటి ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ సికింద్రాబాద్లో ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ చేయబడింది ఆ న్యూస్ పేపర్ ఏంటి ఆప్షన్ ఏ డెక్కన్ టైమ్స్ ఆప్షన్ బి హైదరాబాద్ రికార్డ్ ఆప్షన్ సి డెక్కన్ స్టాండర్డ్ ఆప్షన్ డి డెక్కన్ పంచ్ ఆప్షన్ ఏ డెక్కన్ టైమ్స్ మళ్ళీ ఒకసారి చూడండి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ స్టార్టెడ్ ఇన్ సికింద్రాబాద్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ బై అబ్దుదీర్ ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో సికింద్రాబాద్లో స్టార్ట్ చేయబడింది ఎవరితో అబ్దుల్ కదీర్ చేత స్టార్ట్ చేయబడింది అది ఏం పేపర్ అంటే డిక్కన్ టైమ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హువాజ్ ద ఎడిటర్ ఆఫ్ గోల్కొండ పత్రిక ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి గోల్కొండ అని రాగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే సూరవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక ఎడిటర్ ఫౌండర్ సూరవరం ప్రతాపరెడ్డియే అండ్ గోల్కొండ కవుల సంచిక అనేటటువంటి సంస్థ స్థాపకుడు కూడా సూరవరం ప్రతాప ప్రతాపరెడ్డి ఆ క్వశ్చన్ కూడా ఇందులోనే వస్తుంది గోల్కొండ కవుల సంచిక ఓకే చూద్దాం హూవాజ్ ద ఎడిటర్ ఆఫ్ గోల్కొండ పత్రిక ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతారావు ఆప్షన్ బి టు మ్యాట్ డొనప్ప ఆప్షన్ సి దాశరథి రంగాచార్య ఆప్షన్ డి సూరవరం ప్రతాపరెడ్డి ఇందాకే చెప్పాను కదండి అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి సూరవరం ప్రతాపరెడ్డి గుర్తు రావాలి సో ఆన్సర్ ఇస్ సూరవరం ప్రతాపరెడ్డి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఫౌండెడ్ ద రయ్యత్ న్యూస్ పేపర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫౌండర్ అన్న ఎడిటర్ అన్న ఒకటే అండి రయ్యత్ న్యూస్ పేపర్ యొక్క ఫౌండర్ ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి రయ్యత్ న్యూస్ పేపర్ గురించి క్వశ్చన్ ఎవ్రీ ఎగ్జామ్లో మాక్సిమం అడిగారు హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది రయ్యత్ న్యూస్ పేపర్ రయ్యత్ అనేది ఏంటి అంటే ఉర్దూ న్యూస్ పేపర్ అండి ఓకే దానికి ఫౌండర్ ఎవరు అంటే మూడుముల నరసింగరావు ఓకే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది రయ్యత్ న్యూస్ పేపర్ ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు ఆప్షన్ బి ముందుముల నరసింగారావు ఆప్షన్ సి దేవులపల్లి రామానుజ శాస్త్రి ఆప్షన్ డి కాలోజి నారాయణరావు ఆన్సర్ వచ్చేసి ముండుముల నరసింహారావు నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ ద రయ్యత్ న్యూస్ పేపర్ వాజ్ పబ్లిష్డ్ ఇందాకే చెప్పాను కదండి రయ్యత్ న్యూస్ పేపర్ అనేది ఉర్దూలో ప్రింట్ అయినటువంటి న్యూస్ పేపర్ దానికి ఎడిటర్ ఎవరు ముండుముల నరసింగరావు ఓకే సో విచ్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఆన్సర్ ఈజ్ ఉర్దూ ఆప్షన్స్ కన్నడ ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఉర్దూ న్యూస్ పేపర్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా రయ్యత్ ఈజ్ ఏ ఉర్దూ న్యూస్ పేపర్ నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ది తెలుగు వీక్లీ హైదరాబాద్ హు వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ది తెలుగు వీక్లీ హైదరాబాద్ తెలుగు వీక్లీ హైదరాబాద్ పత్రికకి ఎడిటర్ ఎవరు అని అడిగారు ఆప్షన్ ఏ అరిగే రామస్వామి ఆప్షన్ బి మాడపాటి రామచంద్ర రావు ఆప్షన్ సి భాగ్యారెడ్డి వర్మ ఆప్షన్ డి బుజ్జం నరసింహ ఏంటండి తెలుగు వీక్లీ హైదరాబాద్ ఎడిటర్ వచ్చేసి మాడపాటి రామచంద్రారావు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ బ్రాడ్ ద న్యూస్ పేపర్ మా తెలంగాణ మా తెలంగాణ న్యూస్ పేపర్ని తీసుకొచ్చింది ఎవరు తెలంగాణలో ఆప్షన్ ఏ తెలంగాణ ప్రజా సమితి ఆప్షన్ బి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆప్షన్ సి తెలంగాణ జనసభ ఆప్షన్ డి తెలంగాణ ఫౌండేషన్ ఏంటండి మా తెలంగాణ న్యూస్ పేపర్ని ఎవరు తీసుకొచ్చారు ఆన్సర్ వచ్చేసి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది జర్ జర్నల్ స్టార్టెడ్ బై తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని తీసుకొచ్చి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏం చేసిందండి ఇందాకే తెలుసుకున్న మా తెలంగాణ న్యూస్ పేపర్ని తీసుకొచ్చింది అవునా ఇక్కడ దాన్నే రివర్స్గా అడుగుతున్నారు ఏంటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది జర్నల్ స్టార్టెడ్ బై తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆప్షన్ ఏ జన తెలంగాణ ఆప్షన్ బి పడిన తెలంగాణ ఆప్షన్ సి ప్రత్యేక తెలంగాణ ఆప్షన్ డి మా తెలంగాణ ఆల్రెడీ ఇందాకే చూశాం కదండి ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ చేయాలి ఆన్సర్ వచ్చేసి మా తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్

వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అండి వీళ్ళిద్దరూ కూడా తెలంగాణలో ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు ఆ న్యూస్ పేపర్ పేరు ఏంటి అంటే తెలుగు న్యూస్ పేపర్ ఆ న్యూస్ పేపర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబడింది అంటే ఇనగుర్తి ఇనగుర్తి అనేటటువంటి రీజియన్ అండ్ వరంగల్ డిస్టిక్ నుంచి స్టార్ట్ చేయబడింది గుర్తుపెట్టుకోండి ఏంటి ఒదిరాజు బ్రదర్స్ ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు తెలంగాణలో ఎక్కడ వరంగల్లో ప్లేస్ వచ్చేసి ఇనగుర్తి ఆ పేపర్ పేరు ఏంటి అంటే తెలుగు పేపర్ ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ మనకు వచ్చేసాయి చూడండి బుద్దిరాజు బ్రదర్ స్టార్ట్ చేసినటువంటి న్యూస్ పేపర్ ఏంటి తెనుగు ఇందాకే చెప్పుకున్నాం తెనుగు ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి తెనుగు ఓకే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హితబోధిని హితబోధిని న్యూస్ పేపర్ వాజ్ ఎడిటెడ్ బై హితబోధిని న్యూస్ పేపర్ కి ఎడిటర్ ఎవరు ఆప్షన్ ఏ బి శ్రీనివాస్ శర్మ ఆప్షన్ బి దేవులపల్లి రామానుజరావు ఆప్షన్ సి దాసరథి రంగాచార్య ఆప్షన్ డి మాడపాటి హన్మంతార ఆన్సర్ వచ్చేసి బి శ్రీనివాస శర్మ క్వశ్చన్ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం ప్రీవియస్ లైబ్రరీస్ టాపిక్లో ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే మీకు వచ్చింది పెట్టేసేయండి ఎలిమినేషన్ మెథడ్లో రాంది తర్వాత చూడండి అని చెప్పేసి చెప్పాను కదా ఇప్పుడు చూద్దాం మనము రయ్యత్ న్యూస్ పేపర్ చూసాము అవునా రయ్యత్ని చూసాము రయ్యత్ గురించి తెలుసుకున్నాం రయ్యత్ ఎవరు ఎడిటర్ అని చెప్పేసి గోల్కొండ పత్రిక కూడా ఇందాకే తెలుసుకున్నాం ఓకే అలాగే నీలగిరి పత్రిక కూడా నెక్స్ట్ వస్తుంది చూద్దాం ఫస్ట్ రయ్యత్ చూద్దాం ఓకే నీలగిరి పత్రికకి నీలగిరి పత్రిక మనకు తెలియదు కాబట్టి వదిలేద్దాం రయ్యత్ చూద్దాం రయ్యత్కి ఎవరండి రయ్యత్ వచ్చేసి మండుముల నర్సింగారావు ఓకే బి వచ్చేసి ఆప్షన్ త్రీ ఓకే ఇక్కడ బీలో ఆప్షన్ త్రీ ఎక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే దెన్ ఇంకొకటి ఏం తెలుసు మనకి గోల్కొండ పత్రిక తెలుసు గోల్కొండ పత్రికకి ఎవరండి సూరవరం ప్రతాపరెడ్డి డికి వన్ చూద్దాం బి త్రీ డి వన్ బి త్రీ డి టూ సో ఇది చూడండి బీ త్రీ డి టూ ఇవి రెండు మనకు తెలిసినాయి కదా కాబట్టి త్రీ డి వన్ ఇవి రెండు మనకు తెలిసినాయి కదా సో బి త్రీ డి వన్ మనకు తెలిసినాయి దీన్ని మనం చూసేద్దాం ఓకే నెక్స్ట్ మనకి ఏ అండ్ సి కావాలి ఏ చూద్దాము ఏ నీలగిరి పత్రిక నీలగిరి పత్రిక ఎడిటర్ ఎవరు అంటే షెబ్నావిస్ నరసింహారావు షెబ్నావిస్ నరసింహారావు ఓకే నెక్స్ట్ జనద్ధారమా మనకు తెలియదు మిగిలిపోయినటువంటి త్రీ ఆన్సర్స్ తెలిసినాయి కదా మిగిలిపోయినటువంటిది ఏంటి అది పెట్టేసేయండి జనద్ధారమా ఎవరు ఆప్షన్ సి వచ్చేసి ఎం శ్రీనివాసాచార్య సో ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా నీలగిరి పత్రిక వచ్చేసి ఎవరికి సంబంధించింది నీలగిరి పత్రిక వచ్చేసి సెబ్నావిష్ నరసింహారావు రయ్యత్ వచ్చేసి మండుముల నరసింహారావు జనద్ధారమ వచ్చేసి ఎం శ్రీనివాసాచార్య గోల్కొండ పత్రిక వచ్చేసి సూరవరం ప్రతాపరెడ్డి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి

దాని పూర్తి పేరు చూడండి షిబ్నావిస్ వెంకట రామ నరసింహారావు ఆన్సర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద న్యూస్ పేపర్ ఎడిటెడ్ బై షోయాబుల్లాహ్ ఖాన్ వాజ్ ద న్యూస్ పేపర్ ఎడిటెడ్ బై షోయాబుల్లాహ్ ఖాన్ వాజ్ అంటే బుల్లాహ్ ఖాన్ ఎడిట్ చేసినటువంటి ఎడిటర్ గా ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఏంటి ఆప్షన్ ఏ ఇమ్రోజ్ మనకు ఆన్సర్ తెలీదు చూద్దాం ఇమ్రోజ్ ఆప్షన్ బి రయ్యత్ ఆప్షన్ సి భాగ్యనగర్ ఆప్షన్ డి డెక్కన్ క్రోనికల్ డెక్కన్ క్రోనికల్ కాదు భాగ్యనగర్కి రెడ్డి వర్మ రయ్యత్ కాదు ఇందాకే మనం చూసాం రయ్యత్కి ఎవరు ఎడిటర్ సో ఆన్సర్ వచ్చేసి ఇమ్రోజ్ ఎవరు ఖాన్ ఖాన్వాస్ ఎడిక్టర్ టు ద ఇమ్రోజ్ న్యూస్ పేపర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అండి ఒకవైపు వచ్చేసి పేపర్స్ ఇచ్చారు ఇంకొక వైపు ఎడిటర్స్ ఇచ్చారు మనకి ఇందాక తెలిసినటువంటి ఆన్సర్స్ చూద్దాము హితబోధిని మనం తెలుసుకున్నాము నీలగిరి పత్రిక తెలుసుకున్నాము రయ్యత్ తెలుసుకున్నాం చూద్దాం నీలగిరి పత్రిక ఎవరండి షెబ్నావిస్ ఓకే రయ్యత్ ఎవరండి రయ్యత్ ఎవరు ఇక్కడ ఆప్షన్ నీలగిరి పత్రిక చూడండి ఎవరు షెబ్నావిస్ ఓకే హితబోధిని ఎవరండి హితబోధిని శ్రీనివాస శర్మ ఓకే నెక్స్ట్ రయ్యత్ ఎవరండి రయ్యత్ వచ్చేసి రయ్యత్ వచ్చేసి నరసింహరావు ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర అభ్యుదయం ఆంధ్రాభ్యుదయం ఎవరు కోకల సీతారామ షేర్ సో ఆన్సర్ వచ్చేసి ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ ఓకే మనకి ఏదో ఒకటి లేదా రెండు ఆన్సర్స్ తెలియకపోతే తెలిసిన వాటితో మ్యాచ్ చేసేసి ఆన్సర్స్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద లాస్ట్ నిజాం తెలుగు పత్రిక తెలుగు పత్రిక వాజ్ పబ్లిష్డ్ ఫ్రమ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ లాస్ట్ నిజాం తెలుగు పత్రిక తెలుగు పత్రిక అనేది ఎవరు ఒదిరాజు బ్రదర్స్ ఎక్కడ వరంగల్ డిస్టిక్ అని చెప్పాను ఏ ఏరియా అండి ఇనగుర్తి ఏరియా ఇక్కడ ఏమంటున్నారు డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ లాస్ట్ నిజాం లాస్ట్ నిజాం లో తెలుగు అనేది పబ్లిష్ చేయబడింది ఎక్కడి నుంచి పబ్లిష్ చేయబడింది చూద్దాం ఆప్షన్ ఏ కే సముద్రం ఆప్షన్ బి ధర్మసాగరం ఆప్షన్ సి మహబూబ్ నగర్ ఆప్షన్ డి ఇనగుర్తి ఇందాక చెప్పాను కదా ఒదిరాజు బ్రదర్స్ ఇనగుర్తి ప్లేస్ వరంగల్ నెక్స్ట్ క్వశ్చన్ అండి లాస్ట్ క్వశ్చన్ హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ పబ్లిష్డ్ ద గోల్కొండ కవుల సంచిక ఇన్ నైన్టీన్ థర్టీ త్రీ కింది వాటిలో ఎవరు గోల్కొండ కవుల సంచికని పబ్లిష్ చేశారు నైన్టీన్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ లో ఇందాక మనం డిస్కస్ చేశాం ఎవరు గోల్కొండ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు సూరవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కౌల సంచిక స్థాపకుడైన అండ్ గోల్కొండ పత్రిక ఎడిటర్ అయినా ఫౌండర్ అయినా సూరవరం ప్రతాపరెడ్డి అని చెప్పుకున్నాం సో ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ సూరవరం ప్రతాపరెడ్డి ఆప్షన్ బి దాసరథి కృష్ణమాచార్య ఆప్షన్ సి మాడపాటి హనుమంతారావు ఆప్షన్ డి బూర్గుల రామకృష్ణారావు ఆన్సర్ వచ్చేసి సూరవరం ప్రతాపరెడ్డి ఓకే అండి ఇది ఈ రోజు వీడియో ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆన్ ది న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగ్జైన్స్ టాపిక్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు every competitive warrior thank you so much